Hey, hi guys, this is Ishwar Balagar. Welcome back to our channel, Ishwar Balagar Fitness. Telugu fitness information kosam ikkada subscribe cheskondi, atlane pakkana bell icon all lo click cheskondi. Oka vela meer na subscribers ayyandi kuda all lo pettukokapothe matram pettukondi, meeku notification ane thondaraga vachestadi. Atlane nenu ee video upload chesina meeku regular update lu untadi. Atlane na regular updates follow avvalanukunte matram ikkada Instagram ID istha, atlane description lo link untadi, elli follow ayipondi akkada mee doubts emanna unta adigeyandi. Koncham రీప్లై లేటర్స్ ఏమనుకోకండి, కొంచెం నాకు ఇట్లా వర్క్ ఉంటుంది, సో రీప్లై అయితే పక్కా ఇస్తా, కొంచెం టైం పడితే ఏమనుకోకండి. ఈ వీడియో టాపిక్ వచ్చేసి హైట్, హైట్ గురించి అనమాట. ఈ వీడియో మొత్తం హైట్, హైట్ ఎట్లా పెరగాలి, హైట్ పెరుగుతారా పెరగారా అసలు, హైట్ 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 చాలామంది అంటుంటారు కదా, ఈ హైట్ గురించి చాలామందికి హైట్ గురించి మిత్స్ ఉంటాయి. అట్లానే హైట్ పెరుగుతామా పెరగామా, పెరుగుతే ఎట్లా పెరుగుతాం, ఏం తీసుకోవాలనేది ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. మీరు ఇట్లాంటి వీడియో కోసం సర్చ్ చేస్తుంటే ఇది మీకు పర్ఫెక్ట్ వీడియో. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, అట్లానే లేట్ చేయకుండా మనం ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఐ థింక్ మీరు ఈ వీడియో చూసే ముందు మీరు చాలానే వీడియో చూసుంటారు, అట్లానే 1 week లో హైట్ పెరగడం ఎలా, అలా 6 months లో ఎలా, 1 year లో హైట్ పెరగడం ఎలా, ఇలాంటి చాలా వీడియో చూసుంటారు, ఏమేమి తినాలి ఏమేమి చేయాలనేది. సో ఇప్పటి వరకు మీ టైం వేస్ట్ అయిందనే చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే మీకు హైట్ గురించి ఒక డీప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, సో హైట్ అనేది మనకు 85-90% మన జెనెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం తాతలు ముత్తాతలు ఫోర్ ఫాదర్స్ మన పేరెంట్స్ నుంచి వచ్చే జెనెటిక్స్ మీద 85-90% జెనెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది చాలా రీసెర్చ్లో తేలింది, ఒక్కొక్క దగ్గర 85-86-90 అట్లా దీని మధ్యలో తేలింది అనమాట. అంటే మనకు జెనెటిక్స్ అనేది హైట్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనకు. అది కాకుండా మనకు కొంచెం మరి కొంచెం పెంచుకోవచ్చు మనం అంతే. చాలామందికి కొంతమంది అంటూ ఉంటారు ఏంటంటే జెనెటిక్స్ మీద డిపెండ్ అవుతుందని చెప్తున్నావు కదా బ్రో, మరి మా పేరెంట్స్ కన్నా నేను కొంచెం హైట్ ఉన్నా అని. సో నా విషయంలో కూడా అదే అనమాట, ఎందుకంటే మా పేరెంట్స్ కన్నా మా పేరెంట్స్ మా ఫాదర్స్ మా తాతల కన్నా నేను కొంచెం హైట్ ఉన్నానమాట. సో అది ఎట్లా పాసిబుల్ అయింది, అది ఎట్లా పాసిబుల్ అవుతుంది, చాలా రేర్ కేసెస్లో మనం పెరుగుతూ ఉంటాము, అది మన న్యూట్రిషన్ వాల్యూ, అంటే మనం న్యూట్రిషన్ ఏం తీసుకుంటున్నాము, సో దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మీకు ఈ హైట్ జెనెటిక్స్, ఇది అంత కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో ఈ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. జెనెటిక్స్ ఉంది అంటే మీ పేరెంట్స్ ఒక 5'5" ఉన్నారనుకోండి, మీరు ఒక 5'4" 5'3" ఉన్నారనుకోండి. సో దానికి ఎందుకు బ్రో మరి మా పేరెంట్స్ ఎక్కువ హైట్ ఉన్నారు కానీ మేము ఎందుకు లేము అంటే మీ హ్యాబిట్స్ అన్నమాట. మీరు ఏ ఫుడ్ తీసుకుంటున్నారు, మీరు జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారా, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటున్నారా, అట్లానే మీకు స్లీప్ ఉండట్లేదు అంటే ఎక్కువసేపు పడుకుంటలేరా మీరు. సో వీటి మీద బేస్ అయి ఉంటుంది అన్నమాట మీ హైట్. మీ హైట్ గ్రోత్ని మీరే కావాలని ఆపుకున్నట్టు ఉంటుంది, ఆపేసుకున్నట్టు ఉంటుంది. అది మీరు మీ స్ట్రెస్ ఫీల్ అయినా లేకపోతే మీరు హెవీగా మనం ఈ షోల్డర్ మీద హెవీ వర్క్ చేస్తాం కదా, కొంతమంది ఇట్లా మనం హెవీ స్క్వాట్స్ కొట్టడం కానీ ఎక్సర్సైజ్ గురించి చెప్తున్నా, అదే బయట కూడా మనం హెవీగా లిఫ్ట్ చేస్తాం కదా, సో దాని మీద కూడా మన గ్రోత్ ప్లేట్స్ అనేటివి మన స్పైనల్ కార్డ్ ఉంటుందా, మన హైట్కి ఇది మెయిన్ అన్నమాట. సో అది కంప్రెస్ అవ్వడం కానీ సో ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. అంటే చిన్నప్పుడే మనం ఆ హైట్ని ఆపేస్తుంటాము. న్యాచురల్గా హైట్ పెరగడం ఎలా, సో చాలా వీడియోస్ చూసుంటారు మీరు న్యాచురల్గా హైట్ పెరగడం ఎట్లా అనేది. సో మ్యాక్సిమం మన చేతుల్లో హైట్ అనేది ఉండదు, మన చేతుల్లో మనం హైట్ పెరగాలి ఇంత పెరగాలి ఇంత పెరగాలని ఉండదు. ఒకవేళ ఉండుంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పేస్తా, ప్రాక్టికల్ చెప్తా చూడండి. ఒకవేళ ఉండుంటే సో బన్నీ సార్ ఇంకా హైట్ అయ్యేవారు, అట్లనే ఎన్టీఆర్ కూడా హైట్ అయ్యేవారు, అట్లానే మన తెలుగు ఇండస్ట్రీలో చెప్తున్నాను నేను, తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హైట్ తక్కువ ఉన్నారు కదా, వాళ్ళకి ఇట్లా హైట్ అయ్యేటోళ్ళు. కానీ ఎందుకు కాలేదు, వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఖర్చు పెట్టి హైట్ కావచ్చు అంటే ఎంతో డబ్బులు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర, కానీ కాలేకపోయారు కదా. సో అది మనకు జెనెటిక్స్ కానీ అది మనం ఏం చేయలేమన్నమాట. అదే మీరు ఒకవేళ వెయిట్ చూసుకోండి, వెయిట్ పెంచవచ్చు, మంచి మజిల్స్ పెంచవచ్చు, కానీ హైట్ గర్ల్స్కి అయితే 16 ఇయర్స్ వరకు గ్రోత్ ప్లేట్స్ అనేది ఆగిపోతాయి, అట్లనే బాయ్స్కి అయితే ఒక 18 ఇయర్స్ వరకు 14-18 ఇయర్స్ మధ్యలో ఎప్పుడైనా ఆగిపోవచ్చు గ్రోత్ ప్లేట్స్ అనేది. ఆ గ్రోత్ ప్లేట్స్ మనం చిన్నగా ఉన్నప్పుడే మంచి యాక్టివ్ ఉంటాయి, ఓపెన్ ఉంటాయి అన్నమాట గ్రోత్ ప్లేట్స్ అనేవి. సో ఎల్బో జాయింట్స్ దగ్గర గ్రోత్ ప్లేట్స్ బోన్ ఉంటాయి కదా, ఆ గ్రోత్ ప్లేట్స్ అనేటివి ఓపెన్ ఉంటాయి, అప్పుడు మనం హైట్ పెరగవచ్చు. ఆ గ్రోత్ ప్లేట్ ఎప్పుడైతే ఆగిపోతుందో దాని తర్వాత మనం హైట్ పెరగడం చాలా కష్టమైపోతుంది. ఒకవేళ మీకు హైట్ పెరగాలనే ఉంది, సో మాకు కొన్ని వర్కౌట్ చెప్పు మేము చేస్తామంటే సింపుల్గా మీకు చెప్పేది ఏంటంటే నేను, మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉండండి. అంటే మీరు మంచి ఫుడ్ తీసుకోవడం కానీ, మంచి మీ ఫుడ్లో మంచి ప్రోటీన్ క్వాంటిటీ ఇంక్లూడ్ చేసుకోవడం కానీ, విటమిన్స్ మంచి ఇంక్లూడ్ చేసుకోవడం కానీ, ఫ్రెష్గా పొద్దున్న సన్లైట్లో ఉండడం కానీ, పొద్దుపొద్దుగా వచ్చే సన్లైట్ ఉంటుందా ఆ విటమిన్ డి మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకనే పొద్దుపొద్దుగా ఒక హాఫ్ అన్ అవర్ ఒక సన్లైట్లో ఉండడం కానీ, అట్లా మంచి ఫుడ్ తీసుకోవడం కానీ,
మంచి వార్మప్ ఎక్సర్సైజ్ ఇట్లాంటివి చేయండి. ఒక 5 పాయింట్స్ చెప్తా చూడండి దీనిలో ఏమేమి చేయాలనేది. సో ఫస్ట్ వచ్చేసి ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవాలన్నమాట. మీరు న్యూట్రిషన్ అంటే మనం ఫుడ్ ఏమేమి తీసుకుంటున్నాం అనేది, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఉంటాయి మనకు. ఇవన్నిట్లో ఏది స్కిప్ చేసినా మనకు మన మన ఫంక్షన్ అనేది ప్రాపర్గా జరగదు. అన్నీ ఇంపార్టెంట్ ఉంటాయి మనకు, కానీ కొంచెం 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 తీసుకోవాలి. మరీ కార్బోహైడ్రేట్స్ అండి, కార్బోహైడ్రేట్స్ 100% పెట్టుకొని ప్రోటీన్ ఫ్యాట్స్ అవేం తీసుకోకుండా ఉండదు, అట్లుండదు. సో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ మనకు ఇంపార్టెంట్. అట్లనే విటమిన్స్ ఉండేటట్టు లీఫీ వెజిటేబుల్స్, అట్లనే ఎగ్స్, కర్డ్, ఇట్లా డైరీ ప్రోడక్ట్స్ ఇవి తీసుకోవాలి మీరు. ఇవి తీసుకుంటే మీకు మీకు కొంచెం చేంజ్ ఉండొచ్చు, చేంజ్ వస్తుంది. 100% చెప్పలేను నేను, చేంజ్ వస్తుంది అని చెప్పలేను 100%. చాలామంది ఇప్పటి వరకు మీకు హైట్ పక్కా పెరుగుతుంది తింటే అన్న వాళ్ళందరూ ఫేక్ చేశారు. ఎందుకంటే ఆ హైట్ అనేది మన చేతిలో మ్యాక్సిమం ఉండదు. 90% అయితే జెనెటిక్స్ మీద ఉండదని చెప్పిన కదా, మిగతా 10% మనం కొంచెం పెరగవచ్చు అంతే. సో నా ఫస్ట్ పాయింట్ వచ్చేసి న్యూట్రిషన్. సెకండ్ పాయింట్ వచ్చేసి డీప్ స్లీప్ అన్నమాట. డీప్ స్లీప్ ఎందుకంటున్నా అంటే మీరు నేను పడుకుంటున్నా బ్రో 8 అవర్స్ అంటే డీప్ స్లీప్ ఉండాలన్నమాట. ఉత్తనే మనం మధ్యలో లేచుడు కూర్చుడు ఫోన్ యూజ్ చేసుడు, సో ఇట్లాంటివి చేయొద్దు. మనం డీప్ స్లీప్ అనేది ఇంపార్టెంట్ మనకు. దానిలోనే మన మజిల్ రికవరీ ప్రాసెస్ కానీ, అట్లనే మనం హైట్ కావాల్సిన గ్లాండ్స్ అవన్నీ మన రికవరీ ప్రాసెస్ జరిగేది మొత్తం డీప్ స్లీప్లోనే. అందుకోసం మనకు డీప్ స్లీప్ అనేది కంపల్సరీ అవసరం అన్నమాట. థర్డ్ వచ్చేసి ప్రాపర్ వర్కౌట్ అని యాక్టివిటీ, ఏదో ఒక యాక్టివిటీ. సో యాక్టివిటీ ఎందుకు అంటున్నా అంటే మనము ఉత్తినే ఒక దగ్గర కూర్చొని ఇది చేస్తే మనకు ఏం రాదు. అదే మీరు పొద్దున్న లేచి యోగా చేయడం కానీ, సూర్యాసనాలు ఉంటాయి కదా, సో అవ్వన చేయడం, అవి చేయడం, అట్లనే మీకు ఆయుర్వేదిక్గా సైంటిఫిక్గా కొన్ని కొన్ని రీసెర్చ్లో ఏం తెలియదంటే మీరు చక్రాసనం కానీ, మీరు ఆసనాలు ఉంటాయా, సో ఆసనాల్లో కొన్ని కొన్ని ఆసనాలు మనం రెగ్యులర్గా పర్ఫామ్ చేస్తే కొంచెం మన హైట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఆ చక్రాసనం కానీ. సో అట్లనే మనకు సూర్య నమస్కారాలు ఇవి ఇవి కూడా ఫాలో అయినా మనకు మనం హైట్లో కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నేను నా 9th క్లాస్ 10th క్లాస్లో నేను చాలా తక్కువ ఉండే హైట్, అప్పుడు నేను హైట్ కొలుచుకోలేదు బట్ చాలా తక్కువ ఉండే నేను మా క్లాస్లో. ఒక యావరేజ్ కన్నా తక్కువ పర్సన్లో ఉండే నేను. ఇప్పుడు మా క్లాస్ అందరితో కంపేర్ చేసుకుంటే నేను ఇప్పుడు కొంచెం హైట్ ఉన్నా నేను. అది నాకు ఎట్లా పాసిబుల్ అయింది అనేది నేను పర్టికులర్గా నేను ఇది తిన్నా ఇది చేసిన అని చెప్తలేను. బట్ ఎట్లయిందో కూడా నాకు కూడా అంత పర్ఫెక్ట్గా తెలియదు. అది జెనెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తారు కదా, కొంచెం చాలా వేరీ అవుతుంటాయి అంట కదా. సో ఇది 4th పాయింట్ వచ్చేసి మీ పోస్చర్. మీరు కూర్చునేటప్పుడు ఎట్లా కూర్చుంటున్నారు, మీరు నడిచేటప్పుడు ఎట్లా నడుచుతున్నారు, అంటే మీరు కొంచెం బెండ్ అయి నడిచారు అనుకోండి, సో అది కొంచెం ప్రాపర్గా ఇట్లా నడవాలి. అట్లానే రన్నింగ్ చేయడం కానీ, స్కిప్పింగ్ చేయడం కానీ, నేను స్కిప్పింగ్ చేస్తున్నా, నేను షటిల్ ఆడుతున్నా, అయినా నేను హైట్ పెరుగుతలేను అంటే కొంతమంది పెరగొచ్చు, కొంతమంది పెరగరాదు. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, పక్కా ఇది పెరుగుతుందని మాత్రం నేను చెప్పలేను. లాస్ట్ అండ్ 5th పాయింట్ వచ్చేసి నా నుంచి ఒక మంచి అడ్వైజ్ అనుకోండి, ఇది జంక్ ఫుడ్ అనేది బంద్ చేయండి. ప్రాసెస్డ్ ఫుడ్, బేకరీలో ఉన్న ఫుడ్, జంక్ ఫుడ్ ఇట్లా మనం ఎక్కువ తింటూ ఉంటాం కదా, పిజ్జా బర్గర్ ఇట్లాంటి, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా బర్గర్ ఇట్లాంటి చాలామంది చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఇవి తీయడానికి. ఇవైతే మాక్సిమం అవాయిడ్ చేయండి. అట్లనే ప్రాసెస్డ్ ఫుడ్స్, అట్లనే మనం ఆయిల్ ఫుడ్స్ ఉంటాయి కదా, ఎక్కువ ఆయిల్ వేసుకుండా తక్కువ క్వాంటిటీ ఆయిల్లో మీరు మంచి హెల్దీ ఫుడ్ తినండి. అంటే మీకు పక్క మీరు ఈ జంక్ ఫుడ్ అనేది మీరు దూరం చేసుకున్నారు అనుకోండి, మీరు పక్క మీకు ఈ హైట్లో కాకుండా, ఈ హైట్లోనే కాదు మీరు పక్క మీరు మీ లైఫ్ స్టైల్ కొంచెం మన చేంజ్ అవుతుంది, మీరు కొంచెం హెల్దీగా ఉంటారు. సో ఇంకోటి వచ్చేసి హైట్ అనేది అసలు మ్యాటరే కాదు. చాలామంది హీరోస్ చూడండి, సెలబ్రిటీస్ చూడండి, సక్సెస్ఫుల్ పీపుల్ చూడండి, వాళ్ళందరూ అందరు హైటే ఉన్నారని కాదు, చాలామంది పొట్టి కూడా ఉన్నారు. సో హైట్ అనేది అసలు మ్యాటరే కాదు. మీరు అస్సలు హైట్ గురించి అసలు ఇబ్బంది పడకండి, ఎవరు ఏమన్నా కూడా హైట్ గురించిది కాకండి. ఇంకో టిప్, ప్రో టిప్ చెప్తాను నేను చూడండి, మీరు మీ డ్రెస్సింగ్ అనేది ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోండి. డ్రెస్సింగ్, అట్లనే మీరు ఏ కలర్స్ వేస్తున్నారు, అట్లనే మీరు షూ కొంచెం హీల్ ఎక్కువ ఉండేటట్టు చూడండి, మరీ ఎక్కువ కాదు కొంచెం హీల్ ఎక్కువ ఉండేటట్టు మీరు కొంచెం హైట్గా అనిపిస్తారు, మీకు కొంచెం కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. హైట్ ఉంటేనే కాన్ఫిడెంట్ అని కాదు, కొంచెం హైట్గా అనిపిస్తే కూడా మీకు కూడా మీ పర్సనాలిటీ మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అంతే, ఈ హైట్ గురించి ఏం ఎక్కువ మీరు ఎక్సెస్ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవడో ఏమో అనుకుంటారని మాత్రం అస్సలు మీరు ఇబ్బంది పడకండి, బాధపడకండి. హైట్ అనేది మ్యాటర్ కాదు, నీ దగ్గర ఉన్న టాలెంట్ అతని దగ్గర ఉండకపోవచ్చు. హైట్ ఉండి చాలామంది ఏం సాధించారు లేదు కదా, పొట్టోలు కూడా సాధించారు. పొట్టోలు అంటే హైట్ గురించి నేను చెప్తలేను, ఒక పర్సనాలిటీ గురించి చెప్తలేను. హైట్ ఉన్నా ఏమున్నా నీ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంతే, మీరైతే హైట్ లేను అని మాత్రం బాధపడకండి. సో దట్స్ ఇట్ గాయ్స్, ఈరోజు నేను మీకు చాలా మీకు టైం వేస్ట్ చేద్దామని అనుకుంటున్నాను, ఇంత ఫాస్ట్గా చెప్పేసిన నేను. ఇంకా మీరు హైట్ గురించి ఇంకేదో వీడియో చూసి నేను వామప్ చేస్తాను, వామప్ చేస్తే హైట్, నేను ఈ స్ట్రెచెస్ చేస్తాను, స్ట్రెచెస్ చేసి హైట్ అవుతారని కాదు, మీరు
ఫాలో అయ్యేదంటే ఒక 1 మంత్ 2 మంత్స్ ఫాలో అవ్వండి, ఫాలో అయిన తర్వాత మీ హైట్ చెక్ చేసుకోండి. ఒకవేళ మంచి గ్రోత్ ఉంటే మాత్రం నాకైతే కామెంట్ చేయండి. అది కూడా మీరు 21 ఇయర్స్ తర్వాత చెప్తున్నా నేను, 18 టు 21 ఇయర్స్ తర్వాత చెప్తున్నా. కొంతమందికి 18 టు 21 ఇయర్స్ పెరుగుతారు, కొంతమంది పెరుగురు. అదే బ్రో నువ్వు చెప్పినావు కదా, నువ్వు ఎందుకు ఇట్లా నెగిటివ్ చెప్తున్నావు అని మాత్రం అనుకోకండి. ఇదే ఫ్యాక్ట్, నేను మాట్లాడేది మాత్రం ఫ్యాక్ట్. మీకు చాలా డైజెస్ట్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుండొచ్చు, కానీ ఇదే ఫ్యాక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో గాయస్. అట్లనే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇంకా హైట్ వీడియో చూసి టైం వేస్ట్ చేసుకోకండి. ఈ వీడియో మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ అన్నమాట. మీరు ఎక్కువ హైట్ వీడియో చూసి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి, అదే వేరే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అన్న చూసుకోండి, లేకపోతే చదువుకోండి. అంతే గాయస్, లైక్ చేయండి, ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.